कोल्चेर मंडलम कांग्रेस पार्टी अध्यक्षुडु नागुलगारी मल्लेशंकर आध्वर्यंलो कांग्रेस पार्टी टीपीसीसी कार्यदर्शि आवुल राजरेड्डी रेड्डिपल्ली आंजनेयुलु गोड्लु सुडिगाली पर्यटन चेशारु. कोल्चेर मंडलंलोनी कोंगोड जलालपूर वेंकटापूर ग्रामाल्लो कांग्रेस पार्टी नेतलु पर्यटिंचारु. कोंगोडु ग्रामंलो इटीवल पोलंलो बेसी बिगुंतुल्लो पड़ी मृति चेंदिन विद्यार्थुलु अजय नरसिंहलु कुटुंबालनु नेतलु परामर्शिंचारु. कुटुंब सभ्युलतो प्रमादं जरिगिन तीरुनु अडिगि तेलुसुकुन्नारु. इद्दरु अन्नदम्मुल कुटुंब सभ्युलकु नगदु आर्थिक సహాయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆవుల రాజరెడ్డి ఆంజనేయులు గౌడ్ మల్లేష్ గౌడ్లు అందజేశారు. అనంతరం జలాల్పూర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీ నేత గొల్ల రాములను పరామర్శించారు. అలాగే వెంకటాపూర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న దాడి శేఖర్ను పరామర్శించారు. ఈ సందర్భంగా రాజరెడ్డి ఆంజనేయులు గౌడ్లు జిల్లా విద్యాశాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నేతలు రాజరెడ్డి ఆంజనేయులు గౌడ్లు మాట్లాడుతూ ఇద్దరు విద్యార్థుల మృతికి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పుల్లబోయిన మల్లేష్, యేసురాజు, సంజీవులు తదితరులు పాల్గొన్నారు. కొంగోడు గ్రామంలో చిన్నారులు అజయ్, నరసింహ, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం వేళ కాలకృత్యాల కానీ బయటకు వెళ్ళారు. కాంపౌండ్ వాల్ లేకపోవడం, సురక్షితమైన ప్లేస్ కాకపోవడం, అక్కడ అప్పటికే జేసీబీతో గుంతలు తీయడం వలన ఈ వర్షాల వల్ల గుంతలన్నీ కూడా జలమయం అవడం వలన పిల్లలకు ఆ లోతు తెలియక ఆ కాలకృత్యాలు తీర్చుకోవడానికి పోయారు. ప్రమాదవశాత్తు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఈత రాకపోవడం, ఎవరు చూడకపోవడం, పాఠశాలలో కూడా అలాంటి రక్షణ వ్యవస్థ లేకపోవడం, పిల్లలు బయటకు పోవడం, లోపలికి రావడం అనేది ఆ నియంత్రణ లేకపోవడం వలన ఆ ఇద్దరు చిన్నారులు ఆ నీట మునిగి ఆ జేసీబీ గుంతలో మునిగి ప్రాణాలు. ఏదైతే స్కూల్ పిల్లలిద్దరు అజయ్ నరసింహులు కొంగోడు గ్రామంలో ప్రాథమిక పాఠశాల చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. పిల్లల్ని చదువుకోవడానికి తోలిస్తే ప్రభుత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈరోజు ప్రభుత్వ బడులలో సదుపాయాలు కానీ, ప్రభుత్వ బడులలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అక్కడ ఉన్న సదుపాయాలు కానీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, ప్రభుత్వం పేద ప్రజలకు చేదోడుగా వాదోడుగా ఉండాల్సి పోయి కన్న పిల్లల్ని స్కూల్ గవర్నమెంట్ స్కూల్కి తోలిస్తే చచ్చి చావడానికి తోలిచ్చినట్టు అనిపిస్తుంది. ఈరోజు హాస్టళ్లలో కానీ, ఈరోజు గవర్నమెంట్ బీసీ గురుకులాల్లో కానీ, ఎస్సీ గురుకులాల్లో కానీ, కస్తూర్బాల్లో కానీ, మోడల్ స్కూల్లో కానీ పిల్లలు కారమన్నంతో తింటున్నారు. అన్నము రామచంద్ర అనే పేపర్లలో కానీ తర్వాత ప్రపంచమంతా తెలిసినా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా లేదు.